హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమరుచులు ఈరోజు ఈ వీడియోలో రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపించబోతున్నానండి ఈ రాగి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండవచ్చు ఈ రాగి ఉప్మా చాలా టేస్టీగా ఉండడమే కాదండి చాలా హెల్తీ కూడా ఇప్పుడు ఈ రాగి ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి ఈ రాగి ఉప్మాను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేను వెజిటబుల్స్ అయితే కోసి రెడీగా పెట్టుకున్నానండి ఉల్లిపాయలు క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి తీసుకుని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి మనకి ఉప్మా ఎంత కావాలి అనేది చూసుకుని దానికి తగినట్లుగా మనం రాగి పిండి తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నాను దానికి పావు కప్పు నీళ్లు తీసుకున్నాను ఆ నీళ్లు కూడా కొద్ది కొద్దిగా పిండిలో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి నీళ్ళన్నీ కూడా మనం ఒకేసారి వేసేయకూడదు మనకి ఒకేసారి వేసేసాము అంటే పిండి ఉండలాగా అయిపోయి ఒక చోటనే ముద్దగా అయిపోతుంది మిగతా పిండి అంతా కూడా తడవదు కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి అంతా కూడా తడిచేలాగా కలుపుకోవాలి అంటే మనకి పిండి కలిపితే పొడి పొడిగానే ఉంటుంది కానీ పిండి అంతా కూడా తడి అనేది అవుతుంది అనమాట ఆ కప్పు నీళ్లు వేయటం వల్ల ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనకి రాగి పిండిలో ఉండలు అనేవి ఎక్కడా లేకుండా ఉండేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ రాగిపిండి ఉప్మా చాలా టేస్టీగా ఉండటమే కాదండి చాలా హెల్దీ కూడా ముఖ్యంగా బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కానీ వ్యాధితో బాధపడే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుందండి ఈ రాగిపిండి ఉప్మా మనం ఉదయం చేసుకునే టిఫిన్లు కానీ రాత్రి డిన్నర్ టైంలో చేసుకునే టిఫిన్లు కానీ ఎక్కువగా మనం గోధుమలతో చేసిన చపాతి లేదు అంటే రైస్తో చేసిన ఇడ్లీ దోశ ఇటువంటివి తీసుకుంటూ ఉంటాము అలా కాకుండా మనం ఇలా రాగులు కానీ జొన్నలు కానీ లేదు అంటే మిల్లెట్స్ కానీ ఇవి ఏదైనా వాడి బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా మంచిది అలాగే పిల్లలకు కూడా ఇట్లా అలవాటు చేసామంటే వాళ్ళు చక్కగా హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు చూసారు కదా మనం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండి అనేది ఎక్కడ ఉండాలి లేకుండా పిండి అంతా తడిగా అయ్యేలాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకున్నాను ప్యాన్ వేడిన తర్వాత అందులో ఒక రెండు మూడు స్పూన్ల నూనె వేసుకున్నానండి నూనె బాగా వేడైన తర్వాత ఇందులో పప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను దీంతోపాటుగా ఒక స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను అలాగే జీలకర్ర కూడా వేసుకున్నానండి క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇప్పుడు ఈ పప్పు కొంచెం వేయించుకోవాలి దీంట్లో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి జీడిపప్పు ప్లేస్లో మీరు పల్లీలైనా వేసుకోవచ్చు లేదు అంటే పల్లీలు జీడిపప్పు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు లేదంటే ఇవి రెండు కూడా లేకుండా కూడా ఈ ఉప్పు అని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా బాగా వేగేలాగా వేయించుకోవాలి ఈ పోపు వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి ముక్కలు మనకి కారానికి తగినట్లుగా చూసుకుని ఎన్ని కావాలి అంటే అన్ని ముక్కలు మనకి కారానికి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు మనం ఎంత సన్నగా కట్ చేసుకు ఉంటే టేస్ట్ అంతా బాగుంటుందండి ఎందుకంటే మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నానండి ఈ క్యారెట్ ముక్కలు కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇలా మగ్గుతుండగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేదు అంటే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకటి రెండు సార్లు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ముక్కలు మనకి ఉడికింది లేనిది చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి మధ్యలో కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము మనం ఈ ముక్కలు మగ్గించుకునేటప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి లేదు అంటే మారిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా మగ్గించుకోండి ఈ ముక్కలు మనకి ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినివ్వాలండి మనం వేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా తడిపి పెట్టి ఉంచుకున్న రాగి పిండిని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూరలన్నీ కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టి ఉంచుకున్న రాగి పిండిని వేసేసుకోవాలండి ఈ ముక్కల్లోనూ ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇందులో క్యారెట్ ఉల్లిపాయ మాత్రమే వేసానండి మీకు కావాలి అంటే ఇందులో ఇంకా బీన్స్ క్యాబేజ్ ఇలా ఏదైనా కూడా వేసుకోవచ్చు అలాగే దీనికోసం మీరు ఆకుకూరలు కూడా వాడుకోవచ్చండి తోటకూర పాలకూర ఇలా ఏదైనా కూడా ములగాకు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు మీకు ఏ వెజిటబుల్ కావాలంటే అది వేసుకోవచ్చండి ఇందులో ఆకుకూరలు వేసి చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను ఒక గరిటెడు నీళ్లు వేసుకున్నానండి అంటే ఒక ఐదు ఆరు స్పూన్ల వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు నేనైతే ఉప్మా మిక్స్ చేసుకునే గరిటెతోటి ఒక గరిటెడు నీళ్ళు అనేవి పోసుకున్నాను చూసుకొని వేసుకోండి నీళ్లు ఎక్కువ వేసాము అంటే మనకి ఉప్మా ముద్దగా అయిపోయి పొడి పొడిగా రాదు కాబట్టి చూసుకొని నీళ్లు అనేవి కొద్దిగా చిలకరించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి దీన్ని స్టవ్ను బాగా సిమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో తీసి మూ తీసి కలుపుతూ కూడా ఉండాలండి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో సరిపడా సాల్ట్ వేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ ఉప్మాని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రాగి పిండి ఉప్మా మనకి టేస్టీగా ఉండటమే కాదండి హెల్దీయే కాదు మనకి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా కూడా చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో ఈ ఉప్మాని మనం రెడీ చేసేసుకోవచ్చు మనకి వెజిటబుల్స్ కట్ చేసుకోవడం వరకు మాత్రమే టైం తీసుకుంటుందండి రాగి పిండి మగ్గడానికి అయితే మనకి ఎక్కువ టైం అయితే అస్సలు పట్టదు ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి మరొక్క నిమిషం పాటు అలా ఉంచేద్దాము అంతేనండి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఈ రాగి ఉప్మాని మనము చూసారా నాకు రాగి ఉప్మా అయితే ఎంత చక్కగా రెడీ అయిందో మంచిగా రెడీ అయిందండి చాలా బాగుంది ఇలా పొడి పొడిగా ఉంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది ఒకసారి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం చేత్తో టచ్ చేసి చూద్దామండి ఇది ఎలా ఉంది అన్నది చూసుకుంటే మనకి తెలిసిపోతుందండి చక్కగా చేత్తో నలిపితే మెత్తగా ఉడికినట్లుగా మనకి తెలుస్తుందండి రాగి పిండి అనేది అంతవరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను అలాగే దీంతో పాటుగా ఒక చిన్న ఫైనల్ టచ్ అండి దీనికి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నది అంటే సూపర్ ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రాగి పిండి ఉప్మా ఇప్పుడు నెయ్యి వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ రాగి ఉప్మా మీద కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి హెల్దీ రెసిపీని ఎవరు మిస్ అవ్వకూడదు అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయటం మాత్రం మర్చిపోకండి ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన సుమరుచులు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో